తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ ప్రతినిధుల సభలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు ఈ సందర్భంగా ప్లీనరీకి హాజరైన ప్రతినిధులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అన్నారు అక్టోబర్ లోనే ఎన్నికలు ఉంటాయన్నారు ఎన్నికలకు మరో నాలుగు నెలల టైమే ఉందని అనడంతో సంచలనంగా మారింది ఇందుకోసం నేతలు ఇంట్లో కాదు ప్రజల్లో ఉండాలన్నారు జనగామ జిల్లా स्टेशन कनपूर बीआरएस एमएलए ताटकुंड एम కడియం శ్రీహరికి సీఎం కేసీఆర్ హెచ్చరికలు జారీ చేశారు వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా పార్టీ కోసం కలిసి పనిచేయాలని అన్నారు లీడర్లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవద్దని అన్నారు అందరూ ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాలని ఎలాంటి సమస్య ఉన్నా హైకమాండ్ దృష్టికి తేవాలని సూచించారు టికెట్ల పంచాయతీపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు నియోజకవర్గాల్లో టికెట్ల పంచాయతీ ఎందుకు వస్తుందని ప్రశ్నించారు నేతలందరూ కలిసి పనిచేసుకోండి టికెట్లు ఎవరికి ఇవ్వాలో నాకు తెలుసన్నారు టికెట్ల పంచాయతీ మొదలైతే ప్రజల్లో వేరే మెసేజ్ వెళ్తుందని హెచ్చరించారు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా ప్రజల్లోనే ఉండాలి ప్రజలతోనే ఉండాలని సూచించారు మళ్లీ అధికారంలోకి రావడం ప్రాధాన్యత కాదన్నారు గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడమే ముఖ్యమని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అరవై మూడు రెండో అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఎనిమిది సీట్లు సాధించుకున్నామని ఈసారి వంద సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు పల్లెనిద్ర వంటి కార్యక్రమాలతో ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్లి ప్రజలతో మమేకం అవ్వడంపై దృష్టి పెట్టాలన్నారు సీఎం కేసీఆర్